ఆ బాబుని ఈ మధ్య మరీ రెచ్చిపోతున్నాడు సార్. కాంట్రాక్ట్ మీకు వచ్చిందని కోర్టులో కేసు వేసాడు. విత్డ్రా చేసుకోమని ఎంత చెప్పినా వినట్లేదు. వాడిని కంట్రోల్ చేయడం కష్టం సార్. ఐజీ గారు కూడా వాడినే సపోర్ట్ చేస్తున్నారు. ఇన్నాళ్ళు మీ మోచేతి నీళ్లు తాగి బతికిన వాడికి ఇంత ధైర్యం ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు. మీరు వెంటనే వాళ్ళని పిలిపించి ఏదో ఒకటి తీర్మానించకపోతే వాడు. ఆచార్య, కొన్ని విషయాలు మాట్లాడి తీర్మానించాలి, మరి కొన్ని విషయాలు తీర్మానించాకే మాట్లాడాలి. సాయంత్రానికల్లా నేను వాడి చావు కబురు వినాలి. ఇక్కడ గోవర్ధన్ చౌదరి అంటే ఎవరు? ఎంత ధైర్యం రానికు, మా పెద్ద ఆయనే పేరు పెట్టి పిలుస్తావా? పేరు అడితే చొక్కా పట్టుకున్నారంటే పెద్ద ఆయన అయితే మీకు కావచ్చు, నాకేంటి? ఏం కూసావరా, ఎవరు మూసుకుని కవర్ ఇచ్చారా? అలా ఇవ్వటం కుదరదండి. రిజిస్టర్ ఎవరి పేరు వచ్చిందో ఆయనే సంతకం పెట్టి తీసుకోవాలి. ఏంటి, వాడిని బయట పంపించండి. సెంట్రల్ గవర్నమెంట్తో పెట్టుకోకండి. నమస్కారం సార్. ఏ ఊరు? అందులో ఉందండి. అది తెలుసు, నీదే ఊరు? కడప అండి. కడపలో కొండారెడ్డి తెలుసా? అయ్యి బాబోయ్, కొండారెడ్డి గారు తెలియకపోవడం ఏంటంటే, నాకు ఈ ఉద్యోగం ఇప్పించింది ఆయనేనండి. కొండారెడ్డి తర్వాత నన్ను పేరు పెట్టి పిలిచిన మొదటి వ్యక్తి నువ్వే. తప్పైపోయిందండి, క్షమించండి సార్. ఆచారి, పెళ్ళం బిడ్డలో ఉన్నాండి, నన్ను క్షమించండి సార్. తీసుకో. వద్దండి, వద్దు సార్. తీసుకోరా, ఎన్నో ఏళ్ల తర్వాత నా పేరు నాకు గుర్తు చేసావు, తీసుకో. వస్తా సార్. మా కావేరి ఎక్కడికమ్మా? కాలేజ్కి నాన్నా. ఈరోజు ఆదివారం కదా, స్పెషల్ క్లాస్ నాన్నా. ఓ సరే, వెళ్ళు. రంగయ్య. అయ్యా. లోడ్ ఎక్కడికి వెళ్తుంది? ఒంగోలు అయ్యా. ఏంటి, బస్తాకి 50 కేజీలు అయితే 49 కేజీలే తూకం వేస్తున్నారు? నేనే అలా వేయమన్నాను బాబు. మీరా? ఎందుకు? మీకు తెలియంది ఏముంది, ఏమాత్రం లాభాపేక్ష లేకుండా మేలు రకం బియ్యాన్ని మార్కెట్లో ఉన్న రేటుకే అమ్ముతున్నాం. రాఘవేంద్ర మార్క్ అంటే నాణ్యతకి మరో పేరు అనే గుర్తింపు ఎలాగూ ఉంది. ఏదో ఈ విధంగానైనా 1 రూపాయి లాభం చేకూరుద్దామని. అందుకని తక్కువ తక్కువ వేసి కస్టమర్స్ని మోసం చేస్తారా? చూడండి, మనం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి కారణం వాళ్ళకి మన మీద ఉన్న నమ్మకం. కాబట్టి తూకం కరెక్ట్గా ఉండాలి. మరోసారి ఇలా జరగటానికి వీలేదు. తప్పైపోయింది, క్షమించండి. హలో, ఆనాడు మా కుటుంబం వీధిని పడినప్పుడు మీకే బతుకు తెరవలేదు, ఇక నా కుదురు బతుకేం కావాలని మాతో తెగదింపులు చేసుకుని వెళ్ళిపోయాడు కదా మీ నాన్న. మా ఇంటికి రావడానికి మొహం చెల్లక నిన్ను పంపించాడా? అవునండి, వాళ్ళకి అవసరమైతే సంబంధాన్ని కలుపుకుంటారు, లేదంటే ఆయన వాళ్ళనేది కూడా చూడకుండా తెంపేసుకుంటారు. అత్తయ్య, ఆయన వచ్చారు. కూర్చో పద్మ. పర్వాలేదు.
తెలియదు బావా. అంజలి నా భార్య. నమస్తే. నమస్తే. కాఫీ తీసుకొస్తాను. అంజలి చాలా అదృష్టవంతురాలు బావా. అందుకేగా మా ఇంటి కోడలుగా తెచ్చుకున్నావు. ముందు నువ్వెందుకు వచ్చావో చెప్పు. కారణాలు ఏవైనా ఇలాంటి మంచి కుటుంబంలోకి కోడలిగా వచ్చే అదృష్టాన్ని పోగొట్టుకున్నాను. ఆస్తి కన్నా ఆత్మీయతలే ముఖ్యమన్న విషయం నిన్ను దూరం చేసుకున్నా గానీ నాకు తెలిసి రాలేదు బావా. నాకు దక్కని అదృష్టం నా చెల్లెలకు దక్కేలా చూడమని అడగడానికి వచ్చాను. కళ్యాణికి విష్ణుకి పెళ్లి చేద్దాం బావా. ఏం బావా ఏమంటావు? కాఫీ తీసుకోండి. ఇప్పుడు కాఫీ అక్కర్లేదు. ఏకంగా పెళ్లి భోజనాలే చేద్దాం. మా అన్నయ్యకు చిక్కిన ఈ చిలకమ్మ వచ్చింది ఇంటికి తన జంట గూటికి. చిరునవ్వే సిరులంటూ సుగుణాలే నగలంటూ నిలుచుంది వాకిట ఈ మందార మాలిక. సిరి వెన్నెలంటి చెలిమిని మాకు పంచగా నెలవంకయిలకు చేరిన చిన్న వదినగా పొంగే ఆనందం తెచ్చే సంతోషం మాలో గిలి నిందేనే. వధువే బంగారం వరుడే తన సర్వం ఇది నూరేళ్ల బంధమే. అది నేను రాకముందు ఇప్పుడు ఇలా కాదు. ఇవి వేసుకోండి. ఇవి కొత్త బట్టలే. ఇవి వేసుకుని షాప్కి వెళ్తే నలిగిపోతాయి. ముందు ఆ షర్ట్ ఇప్పండి. విప్పండి విప్పండి. ఇప్పుడు మీరు లారీ క్లీనర్ కాదు, షాప్కి ఓనర్. ఇప్పుడు వాచి ఎందుకే? పని చేసేటప్పుడు టైం చూసుకోకూడదు. అబ్బా ఇప్పుడు చూడండి ఎంత దర్జాగా ఉన్నారో. ఇక్కడే ఉండండి, పాలు తీసుకొస్తాను. ఎవరు? ఓరి ఓరి ఓరి, నువ్వట్రా విష్ణు? ఏదన్నా ఊరికి పెడుతున్నావా? షాప్కి. షాప్కా? ఎవరికి? నీ కొడుకు షాప్కి వెళ్ళి దర్జా చూసావుటే, వాచి, ఉంగరాలు, గొలుసు, టక్కు, ఆహా, తగనగా మెరిసిపోతున్నాడే. ఏంటి వీడు? అన్నయ్యా సూపర్. అన్నయ్యా చూసు టక్ ఎక్కడికన్నయ్యా? షాప్కి రా. షాప్కి? అదిరింది కదరా. అలా బాగా ఉంది అన్నయ్య. వెళ్ళే తల్లు ఫోటో దిగి వెళ్ళా అన్నయ్య, సూపర్ గా ఉంటుంది. వెళ్ళు రారా. అన్నయ్య వాళ్ళు వెరైటీగా ఉన్నాడు కదరా. ఏమండి ఉదయం మీరు చేసిన పనేం బాగోలేదు. ప్రేమగా కొత్త బట్టలు తొడిగితే మిస్ట్రెస్ వెళ్ళిపోతారా? మాట్లాడరే. అలాంటివి నాకు ఇష్టం ఉండవు కళ్యాణి. ఊరుకోండి, మిమ్మల్ని అలా చూసుకోవడం నాకు ఇష్టం. ఏ ఇంట్లో మీ అన్నయ్య తమ్ముడు మీలాగే ఉన్నారా? మీరు మాత్రం ఎందుకు ఇలా ఉండాలి చెప్పండి. పక్కకొస్తే చాలు చింతపండు జీలకర్ర వాసన. తినేటప్పుడు వాటి వాసన బాగానే ఉంటాయి కదా. వేళ కూడా లాపండి. అయినా మీ అమ్మ మిమ్మల్ని మాత్రం ఎందుకు ఇలా పెంచింది? నన్ను ఎవరూ పెంచలా, నేనే పెరిగా. చాలే మాట్లాడకండి. మాట్లాడమంటావు అంతలోనే మాట్లాడొద్దంటావు. కర్మ కొత్తగా పెళ్ళైంది,
కాస్త ఇంటికి త్వరగా రావాలన్న ధ్యాసనే ఉందా మీకు? ఈ ఇంట్లో పనివాళ్ళు సైతం టైంకి భోజనం చేస్తున్నారు. మీకు ఆ షాప్ తప్ప వేరే లోకమే లేదు. ఓ పని చేయండి, రేపటి నుంచి నన్ను కూడా తీసుకెళ్ళండి, అక్కడే సంసారం చేద్దాం. త్వరగా లేవండి, ఆ చేపలు తీసుకోండి. మనకేమైనా పెళ్ళై 10 ఏళ్ళైందా, భార్య కూడా గుర్తురానంతగా పనిచేయడానికి? అరే, మన కోసం ఇంట్లో ఒక్కతే ఎదురు చూస్తుంటుందన్న ఆలోచన రాదా? ఓ ముద్దు లేదు, ముచ్చట లేదు, ఏదైనా మాట్లాడుకుందాం అంటే ఇంటి నిండా జనం,